హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 116 పోస్టులను పక్కన పెట్టండి అని చెప్పి గ్రామ సచివాలయానికి సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ అయితే పబ్లిష్ చేశారు. ప్రభుత్వానికి అయితే హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియో ఏమిటంటే, గ్రామ సచివాలయాల్లో భర్తీ చేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు. ఏ ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులు అనేవి గ్రామ సచివాలయాల్లో భర్తీ చేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టుల్లో 116 పోస్టులను భర్తీ చేయకుండా పక్కన పెట్టాలని హైకోర్టు మంగళవారం పంచాయతీరాజ్ శాఖాధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంది. తదుపరి విచారణను అక్టోబర్ 15 అయితే వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావు మధ్యంతర ఉత్తర్వులైతే జారీ చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో అవుట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న అభ్యర్థులను నేరుగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టుల్లోకి అయితే తీసుకోవడానికి ప్రభుత్వం నిరాకరించింది. అలాగే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో అవుట్సోర్సింగ్గా చేస్తున్న కొంతమంది 116 మందిని అయితే డైరెక్ట్గా ఈ గ్రామ సచివాలయాల్లో సర్వే పోస్టులకి తీసుకోవడానికి అయితే ప్రభుత్వం అయితే నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహించింది. దీన్ని సవాల్ చేస్తూ 9 జిల్లాలకు చెందిన 116 మంది అయితే సైట్ ఇంజనీరు హైకోర్టులో మంగళవారం లంచ్ మోషన్ రూపంలో పిటిషన్ అయితే దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఈ 116 పోస్టులను భర్తీ చేయకుండా పక్కన పెట్టాలంటూ మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించిన 116 పోస్టులు అయితే భర్తీ చేయకుండా హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది. ఇక నెక్స్ట్ దీని గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రామ సచివాలయానికి సంబంధించిన ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ గురించి ఒకసారి తెలుసుకున్నట్లయితే, వార్డు సచివాలయ ఉద్యోగాలకు కమిటీలు అని చెప్పి మెయిన్ టైటిల్తో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. గ్రామ వార్డు సచివాలయ పరీక్షల ఫలితాల వెల్లడి, ధృవీకరణ పత్రాల పరిశీలన, మెరిట్ లిస్టు, అలాగే రోస్టర్ జాబితాల తయారీ కోసం జిల్లా ప్రాంతీయ స్థాయి కమిటీలను అయితే ఏర్పాటు చేస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. చూశారు కదా ఫ్రెండ్స్, ధృవీకరణ పత్రాల పరిశీలన కోసం, మెరిట్ లిస్టు, రోస్టర్ జాబితాల తయారీ కోసం అయితే ప్రాంతీయ స్థాయి కమిటీలను అయితే ఏర్పాటు చేశారు. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది. జిల్లా కమిటీకి చైర్మన్గా కలెక్టరు, ప్రాంతీయ కమిటీ చైర్మన్గా పురపాలక ప్రాంతీయ సంచాలకుడు ఉంటారు. జిల్లా కమిటీ సిఫార్సు చేసిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను మరోసారి పరిశీలిస్తారు. తర్వాత నియామక ఉత్తర్వులను ప్రాంతీయ కమిటీకి అయితే జారీ చేయనుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో పకడ్బందీగా వార్డు సచివాలయాల ఉద్యోగాల కోసం అయితే భర్తీ చేపడుతున్నారు. వార్డు సచివాలయ ఉద్యోగాలకు కూడా కమిటీలు వేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ ఛానల్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని అప్పుడే నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు తెలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.